ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. ఓం గం గణపతయే నమః. సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా వినాయక నవరాత్రులు ప్రత్యేక శీర్షిక అయిన వినాయక వైభవంలో మనము అనేక రకాలైనటువంటి సందేహాలని అమ్మని అడుగుతున్నాము. అమ్మ కూడా చాలా ఓర్పుతో చాలా సులభతరమైన పద్ధతిలో అవి ఎలా ఏ పూజా విధానాలు పాటిస్తే గణపతి అలాగే లక్ష్మి ఇద్దరి సిద్ధిని మనం పొందగలము అని చాలా చక్కగా వివరిస్తున్నారు. అమ్మ ఇవాళ కూడా మన సందేహాన్ని నివృత్తించడానికి మనతో ఉన్నారు. అమ్మ, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా సంతోషం అమ్మ, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే అమ్మ. అయితే ఈ వినాయక నవరాత్రులలో మనము ఇంట్లో కానీ లేదు అని అంటే మామూలుగా ఎక్కడైనా కానీ ప్రత్యేకంగా ఇంట్లో గణపతి మూర్తిని తీసుకొచ్చి మనం స్థాపన చేసుకుంటాం. ఇంట్లో నవరాత్రి అయిపోయిన తర్వాత ఆ గణపతి రూపాన్ని ఉద్వాసన తప్పనిసరిగా ఇవ్వాలా? ఒకవేళ ఉద్వాసన తప్పనిసరిగా ఇవ్వాలి అని అంటే ఏ నియమాలతో ఆ ఉద్వాసన అనేది మనం చేయాలి అనే విధానాన్ని గురించి అమ్మని అడిగి సందేహాన్ని తెలుసుకుందాం. అమ్మ, ఈ ఉద్వాసన గణపతి యొక్క ఉద్వాసన గురించి అసలు ఆ నియమం ఏమిటి, ఎలా ఉద్వాసన చేయాలి, ఉద్వాసన చేసే తీరాలా అని ఈ ఫలితాల గురించి చక్కగా వివరించండి. తప్పకుండా చెప్తానమ్మా. ఎందుకంటే ఆవాహన ఎంత ఇంపార్టెంట్, అలాగే ఉద్వాసన కూడా అంత ఇంపార్టెంట్ మ్యాటర్. కొన్ని దేవతలకు చేయవచ్చు, కొన్ని దేవతలకు చేయరాదు. అది ఏమిటి, వినాయక చవితికి ఎట్లాగా అన్నది మనం మాట్లాడుకుందాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్కారం అండి. హలో, వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి స్వాగతం అండి. అట్లాగే శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమ శీర్షికలో భాగంగా, అంటే ఆ కార్యక్రమంలో భాగంగా వైభవోపేత వినాయక చవితి ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి, ఎలాంటివి వాడచ్చు, ఎలాంటివి వాడకూడదు, ఎలాంటి పదార్థాలు పెట్టాలి, ఎట్లా చేసుకోవాలి, ఆ గణపతిని ఎన్ని రూపాలుగా భావించి మనం పూజలు చేసుకోవాలి అనే సమగ్రమైన వినాయక చవితి సమాచారంతో మన వినాయక వైభవం సాగుతూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు అమ్మాయి అడిగిన ప్రశ్న, వినాయక చవితి పూజ చేసుకున్న తర్వాత ఆ మూర్తిని కదిపిన తర్వాత ఉద్వాసన అనేది చెప్పాలా, చెప్పడం తప్పనిసరా, చెప్పకపోతే దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి, అసలు చెప్తే ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరంలోకి వెళ్ళే ముందు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అలాగే మన సిటీవీని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవారు, ఇదే మొదటిసారి చూస్తున్నవారు, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్లో పెట్టుకొని ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకోండి. లేకపోతే సగం నోటిఫికేషన్స్ మాత్రమే మీకు వస్తాయి, కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. అలా కూడా చాలామంది నాకు చెప్తున్నారు, అందుకే నేను ఈ పాయింట్ని యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అట్లాగే మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీ సబ్స్క్రిప్షన్స్, మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా చాలా ఉత్సాహాన్ని నింపుతాయండి, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తాయి. అట్లాగే మీరు కూడా అనేక రకాలైనటువంటి మీ ఉపయోగాలతో కూడినటువంటి మన కార్యక్రమాలు, ప్రసారాలు ఏవి కూడా మిస్ కాకుండా ఉంటారండి. సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి వీడియో మీకు వస్తుంది, లేకపోతే వస్తుందో రాదో తెలీదు. అలా చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో మీరు చూడడం జరుగుతుంది. అలా మిస్ అయిపోకుండా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వీడియో అంశానికి వస్తే, ఈ వీడియోలో గణపతి మూర్తిని ఉద్వాసన చెప్పవచ్చా, చెప్పి తీరాలా,
అనే ప్రశ్న వేశారు మీరు. ఆ మూర్తిని తీసుకొచ్చుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకుని మన శక్తియానుసారం యథాశక్తి షోడశ ఉపచారములతోటి వ్రతకల్పానుసారంగా కల్పోక్త ప్రకారంగా వ్రతం చేసుకుని పూజ చేసుకున్న తర్వాత మనం ఏం చెయ్యాలి అంటే, మీరు ఈ పూజలో ఒక విషయాన్ని గమనించి ఉంటారు. మొట్టమొదట వినాయక నవరాత్రి పూజలో ఏ మూర్తి అయితే మనం పెట్టుకున్నామో ఆ మూర్తికి ముందర పసుపు గణపతిని చేసుకొని విఘ్నాలు కలగకుండా చెయ్యమని చెప్పి పూజ చేస్తాం. గణపతి పూజకు కూడా గణపతిని పూజిస్తాం. పూజించిన తర్వాత కదిపేస్తాం. కదిపేసి ఆ బియ్యం పళ్ళాన్ని అలా పట్టుకొని శోభనకాలే పునరాగమనాయచ అని చెప్పి పక్కన పెడేస్తాం. అక్కడ వినాయకుడిని ఉద్వాసన అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత ప్రధాన మూర్తికి మనం చేయాల్సిన ఉపచార పూజ అంతా చేస్తాం. చేసి అది చిన్న పూజ, ఇది పెద్ద పూజ అంటాం. ఉపచారాలన్నీ చేస్తాం. చేసి నివేదనలో అన్నీ చేస్తాం. వ్రత కథ అన్నీ ఉంటాయి. వ్రత కథ ఆ తర్వాత అన్నీ పూర్తి స్థాయిలో చేస్తాము. చేసి అంత వ్రత కల్పోక్త ప్రకారంగా వ్రతం కంప్లీట్ చేస్తాం. చేసిన తర్వాత ఆ మూర్తి ఎలా ఉంటుంది? ఒక మన నుంచి ఒక సంపూర్ణమైనటువంటి ఆరాధనా భావాన్ని అప్పటికి ఆ స్వామి స్వీకరించి ఉంటారు. ఆ తర్వాత నుంచి మనం ఆ రకంగానే చేయలేం. సాధారణ గృహస్థులు అలా చేయలేం కదా. ఇంకక్కడితో అది మనకి అయిపోతుంది. మరుసటి రోజు నుంచి మనకి అంత అవకాశం ఉండదు. అటువంటప్పుడు ఆ స్వామిని సమంత్రకంగా ఉద్వాసన చెప్పటం అనేది నిజానికైతే సరైన పద్ధతి కాదు. ఎందుకంటే విఘ్ననాయకుడు కదా, విఘ్ననాయకుడు అయినటువంటి వినాయకుడిని, తర్వాత లక్ష్మీప్రదాయిని అయినటువంటి ధనలక్ష్మిని, లక్ష్మీ సరస్వతుల్ని, లక్ష్మీ సరస్వతులు త్రికళా స్వరూపం అయినటువంటి త్రిపుర సుందరిని ఉద్వాసన ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ఇది ధర్మ సందేహం అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవలసిన అంశం. ఎందుకు అంటే లక్ష్మీ సరస్వతుల్ని ఉన్న శక్తిని త్రికళా స్వరూపం, ఆ త్రికళా స్వరూపాన్ని ఉద్వాసన ఇచ్చేస్తే ఇంకేం మిగులుతుంది? కొంతమందికి ఈ భయం కూడా ఉండొచ్చు అమ్మా, మనకి ఏమన్నా జరుగుతాయి అట్లాగని చెప్పి ఉద్వాసన ఇవ్వకుండా అదే విగ్రహాన్ని పెట్టుకుని అలాగే ఆరాధన చెయ్యలేకుండా ఉంటే అరిష్టం కదా అని ఒక భయం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రధాన పూజ చేసే ముందరే మనం గణపతిని ఉద్వాసన ఇచ్చేసి ప్రధాన మూర్తిని పూజించుకుంటాం. పూజించుకుని మొత్తం అంతా పూర్తయిపోయిన తర్వాత స్వామి యథాశక్తి నా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను పూజ చేసేసాను, చేసుకున్నాను, నీ దయవల్ల నువ్వే విఘ్నాలు లేకుండా జరిపించావు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నీవు మా జీవితంలో మా తలక వృత్తి వ్యాపారాదుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా మాకు సర్వత్రా విజయీ భవేత్, విజయాన్ని కలిగించు అని చెప్పి అనేసుకొని ఉద్వాసన మంత్రాలు పఠిస్తారు. ఉద్వాసన మంత్రాలు పఠిస్తారు అంటే ప్రత్యేకంగా మంత్రాలు ఉంటాయమ్మా? ఉంటుంది, ఒక్కటే ఉంటుంది. అంటే మళ్ళీ శుభకాలం వచ్చినప్పుడు తిరిగి రా అని, అంటే అంతవరకు ఉండొద్దనా? అందుచేత మా గురువు గారు ఏం చెప్పేవారు అంటే, లక్ష్మీ గణపతికి లేదా వరసిద్ధి గణపతికి సమంత్రకమైనటువంటి ఉద్వాసన చెప్పవద్దు. మానసికోద్వాసన, మానసికోద్వాసన అంటే ఇప్పుడు నేను చెప్పింది అనమాట, నీ దయ వల్ల ఇంతవరకు నేను అంటే మనసుతో విన్నవించుకోవడం, విన్నవించుకోవడం మానసిక ఉద్వాసన. ఇంతవరకు ఇలా చేసుకున్నాను, ఇక నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు, క్షమించు, ఇక ఈ ఇంట్లో శుభకార్యాలు జరిగేటట్టుగా అనుగ్రహించు. కనుక ఇంత మూర్తిమంతమైనటువంటి నీ శక్తిని నేను తట్టుకోలేను కాబట్టి నిన్ను నిమజ్జనానికి పంపిస్తున్నాను. తిరిగి నీవు నీ లోకానికి వెళ్ళి అక్కడ నుంచి నీ కృపారస దృష్టిల్ని నా మీద ప్రసరింపజేయి. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. నీ మూర్తిని నేను ఇలా ఆరాధించే శక్తి నాకు లేదు, రోజు నా జీవితం సహకరించదు. కాబట్టి నిన్ను ఫలానా మండపంలో ఉన్నటువంటి వినాయక మందిరానికి చేరుస్తున్నాను, అక్కడ నుంచి నీవు నిమజ్జనానికి అన్నింటితో పాటు తరలి వెళ్ళు, నీ పట్ల నేనేమైనా తప్పు చేస్తే పొరపాటు అయితే మన్నించు, కానీ
నా మీద నీ కృపా దృష్టిని విడిచిపెట్టవద్దు, నీ దృష్టికి నన్ను దూరం చేయవద్దు, నీకు నమస్కారం స్వామి అని చెప్పి అనేసుకొని ఆ రోజు రాత్రి పండగ నాడు సాయంకాలం మళ్ళీ ఒకసారి పునః పూజ అంటారు, చిన్నది చిన్న పూజ చేసేసుకొని ఒక నమస్కారం చేసేసి మర్నాడు గురు శుక్రవారాలు కాకపోతే మర్నాడు తీసేస్తారు. గురు శుక్రవారాలు అయితే దాని మీద ఒక తెల్లటి వస్త్రం కప్పేయటం కానీ, లేకపోతే వెళ్ళినంత వరకు రోజు 2 పూట్ల దీపారాధన నివేదన చేయడం కానీ చేస్తూ ఉంచి శనివారం కానీ సోమవారం కానీ బుధవారం కానీ ఏదో ఒక రోజుల్లో దాన్ని పూర్తిగా తీసి మండపంతో సహా అక్కడ వేసిన వస్తువులతో సహా అక్కడ ఉన్నటువంటి పళ్ళు ఆ పాల వెల్లి కట్టిన పళ్ళు ఇవన్నీ కూడా మండపానికి ఇచ్చేస్తాం. దక్షిణ తాంబూలాదులతో మన శక్తి అనుసారంగా మండపానికి పంపించేస్తాం. పంపించిన తర్వాత అంటే అమ్మ ఈ ఇంట్లో గణపతి మూర్తిని ఉద్వాసం చేయడానికి ఇప్పుడు కొంతమందికి చెరువులు అట్లా అవైలబుల్గా లేకపోవచ్చు, అలా లేని వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర తీసుకొచ్చి పెడతారు కదమ్మ, అలా ఉద్వాసం చేసేసి. అదే ఇప్పుడు నేను చెప్పింది, గణపతి మండపాలు ఉంటాయి, అదే వేరే వీధికి ఒక మండపం ఉంటుంది కదా, పందిరి ఉంటుంది కదా, అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మంచి రోజు చూసుకొని నిమజ్జనానికి తీసుకువెళ్తారు, ఇంకా మనకు బాధ్యత లేదు అక్కడ. అక్కడికి మనకి సంబంధించిన ఉద్వాసన అయిపోయింది. ఆ విధంగా చేసుకుని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి అక్కడికి చేర్చేయాలి. చేర్చకపోతే అంత విగ్రహాన్ని భరించే శక్తి మనకు ఉండదు. ఆ విగ్రహానికి అంత ఆరాధన నివేదన ఇవన్నీ చేస్తూ ఉండడానికి కుదరదు కదా, కనుక ఆ విధంగా చెప్పుకొని చేయాలి తప్ప సమంత్రకమైనటువంటి పద్ధతి ప్రకారమైన ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదిపేసి అన్నీ చేసి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే పద్ధతి ప్రకారం చేసేస్తారు, కానీ అక్కడి నుంచి కార్యాటంకములు విఘ్నాలు కలుగుతాయి అంటారు. అవి లేకుండా ఈ విధంగా చేసుకోవడం అనేది చెప్పదగిన అంశం, కనుక ఈ రకంగా చెయ్యొచ్చు మనం అంతవరకే. కానీ శాశ్వతమైన ఉద్వాసన ఎప్పుడు చెప్పకూడదు, అంటే శాశ్వత మంగళహారతి కానీ శాశ్వత ఉద్వాసన కానీ శాశ్వతమైనటువంటి క్షమాపణ కానీ ఎప్పుడు చెప్పకూడదు, చెప్తే అక్కడితో మనం విడిచిపెట్టినట్టు అవుతుంది. అది చెప్పకుండా ఇలా చేసుకోవడం సూక్ష్మల మోక్షం అన్నమాట, అది అలా చేసుకోవాలమ్మా. విన్నారు కదండి, ఎంత భక్తి శ్రద్ధలతో గణపతిని మనం తెచ్చుకుంటామో అంతే జాగ్రత్తగా అంతే భక్తి శ్రద్ధలతో తిరిగి ఉద్వాసన ఇవ్వాలి అనే నియమాల్ని అమ్మ చెప్పినట్లుగా ఆచరించి ఈ వినాయక చవితి మీకు అన్ని రకాలుగా సిద్ధించాలని కోరుకుంటూ మరి ఒక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. అలాగే మన సిటీవి కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ నుంచి ఈ సంవత్సరం వైభవోపేతమైనటువంటి వినాయక చవితిని వినాయక వైభవం పేరుతో అనేక రకాలైనటువంటి వినాయక ఆరాధనలు, అనేక రకాల వినాయక అర్చ విధానాలు, పూజలు, డౌట్స్, అనేక సందేహాలు, ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు, ఏ పత్రి చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఏది పెట్టుకోవచ్చు, ఏది పెట్టుకోకూడదు, ఎన్ని రకాల దీపాలు పెట్టాలి, ఏ రకమైనటువంటి పద్ధతుల్లో చేయాలి అనే అనేక రకాలైన అంశాలతో సమగ్రమైన వివరణ అనేది మన సిటీవీ ఛానల్ ద్వారా మనం చేయడం జరిగింది. ఈ వైభవోపేతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆదరించినందుకు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ తరఫున, మన శ్రీరస్తు ధర్మస్థ తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ వినాయక చవితి నుంచి సమస్తమైనటువంటి క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాదుల్ని చక్కగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి మీద ఆ గణనాథుడి సంపూర్ణ కరుణాకటాక్ష దృష్టి ప్రసరించాలని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను వ్యక్తిగతంగా మీ అందరి గురించి భావిస్తూ, మరొక చిన్న విన్నపం ఏంటంటే ఈ వినాయక చవితికి అందరూ కూడా మట్టితో చేసినటువంటి వినాయక మూర్తుల్నే వాడాలని, ఆ రకంగా మనం కూడా ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్లకుండా ప్రకృతికి సహకరిస్తూ అంటే సహకారంతో ప్రకృతి సహకారంతో మనం జీవిస్తున్నాం, మన వంతు సహకారాన్ని ప్రకృతికి ఇవ్వాలి గనక మనం తిరిగి ఇచ్చే విధానం. ఎందుకంటే లక్షలాది వినాయక విగ్రహాలు నిమజ్జనం అవుతాయి కాబట్టి అవి నీళ్లల్లో వెళ్ళగానే కొన్నాళ్ళకి అలా అలా కరిగిపోయి
మట్టి ముద్దగా మారేటట్టుగాను మట్టిలో కలిసిపోయేటట్టుగాను ఉండాలి తప్ప ప్రకృతి విరుద్ధమైనటువంటి వ్యవహారాల జోలికి వెళ్ళకుండా కృత్రిమమైనటువంటి రంగుల జోలికి వెళ్ళకుండా సంప్రదాయబద్ధంగా ప్రకృతికి సహకారం అందించే విధంగా ప్రకృతిని మనం సంరక్షించుకునే విధంగా ఈ వినాయక చవితిని మనందరం కూడా సామాజిక బాధ్యతతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో కూడిన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి।